తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజధాని రైతులకి గుడ్ న్యూస్. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి రాజధానిలో క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తూ ఉన్నారు. రాబోయే 2 వారాల్లోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రెండు కలిసి రుణాన్ని మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. అమరావతి రాజధానిలో రైతులతో నేరుగా మాట్లాడి పర్యావరణానికి సంబంధించిన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, సామాజిక అంశాల్లో ఎలాంటి తేడాలు రాబోతా ఉన్నాయి, బహుళ అంతస్తుల భవనాలు వస్తే ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనే విషయాల మీద క్షుణ్ణంగా రైతుల అభిప్రాయాలను కూడా తెలుసుకొని గ్రౌండ్ లెవెల్లో అమరావతి రాజధానికి ఏవైనా అడ్డంకులు ఉన్నాయా, భవిష్యత్తులో రాబోయే 40-50 సంవత్సరాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనే అంశాల మీద నిపుణుల కమిటీ పర్యవేక్షణలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు రైతులతో తుళ్ళూరులోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు కూడా తెలుసుకున్నారు. అయితే కొంతమంది రైతులు అడిగారు, 3 రాజధానులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా, ప్రభుత్వం ఇంకా ఎందుకు విరమించుకోలేదు అని. కేసు వేసినంత ఈజీ కాదు వెనక్కి తీసుకొచ్చుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది, సుప్రీంకోర్టులో కూడా సీనియర్ న్యాయవాదులను పెట్టింది, కేసు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది. సుప్రీంకోర్టు పరిశీలించి ఆ కేసును కొట్టేసింది. ఇక అమరావతి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్లో పెట్టాల్సి ఉంది. R5 జోన్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నట్టు రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఇక పేదల పేరుతో 27,000 మందికి గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, వాటిని ఏం చేస్తారని. వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ 27,000 మందిలో అర్హులు ఎవరున్నారో చూసి వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉంది. అందుకు 200 ఎకరాల భూమిని జక్కంపుల్లో సిద్ధం చేయబోతూ ఉన్నారు. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో కొద్ది ప్రాంతంలో మాత్రమే మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక భూ సేకరణకి CRDA టెండర్స్ ఖరారు చేసింది. ఎంత భూమి అవసరం అవుతుందనే దాని మీద ఆల్రెడీ గతంలోనే DPR సిద్ధమైంది. 2018లోనే మొత్తం సర్వే చేశారు, ఎన్ని ఎకరాల భూమి సిద్ధం అవసరం అవుతుంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనే విషయాలన్నీ క్లారిటీ వచ్చేసింది. ఇక భూమికి భూమి పరిహారం ఇవ్వాలా లేదంటే డబ్బు చెల్లించాలా అనే విషయంలో కూడా క్లారిటీ రాబోతా ఉంది. ఒక్క 6 నెలల్లోనే మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి అదాని పూర్తిగా 100% డబ్బులు పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్ వేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల వ్యయంతో 95 కిలోమీటర్ల మేర 2 ఫేజుల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతా ఉంది. ఇందులో కొండపల్లి ప్రాంతంలో 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల సొరంగ మార్గం కూడా రాబోతా ఉంది. కృష్ణానది మీద 2 ఐకానిక్ బ్రిడ్జులు రాబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అంటే 2 వారాల్లోనే అమరావతిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం క్లియర్గా చెప్పింది, రాబోయే 2 వారాల్లోనే మీకు 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ కాబోతా ఉన్నాయని. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక కీలక ప్రాజెక్టుకి శంకుస్థాపన జరగబోతా ఉంది. అది ఎక్కడ రాబోతా ఉంది, ఆ ప్రాజెక్టు వివరాలేంటి అనేది మరో వీడియోలో తెలుసుకుందాం.